Yako dasatya manaso meyasto yena manika angkatamachana hambishpe devasa adibhajatame devi ishtadurvairana nakranata vishpe devasa heve rajatam mahasmahi pratajamatana bhirmaradamat vichate somarajanno agdaramanyam pradanudan porastada dabda gopa paripahinastam pratyamcha jantanakataponaste maisha anchatam prabada vinesato sana prajaje harijatvamradayam dramana ririshama parada enastapatra abadevavan indragnibhyam avabadamahetanu vasavarutra aditya uparisprasham mokram chetarabadarajamakran arvancha mindra mamata havamahe yoga jiddhana jidashta jidyaha imanna jikyam vehave jashastasya kurma haribo medananta devim bhajam adaranyam tadevastam vishnarupah parava vadamte sano mandre chamurjam dohana denurvagasmana vadashta daitu ajam muhurtasya muhurtasthu namaskaran jeskuni kudikala bittu kuchon right leg right leg మహాగణాధిపతయే నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తత్సమే సూర్యాదేనా నవానాం గ్రహ కూర్చునివేండి పర్వాలా సూర్యాదేనా నవానాం గ్రహాణ శుభ ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఒకసారి ఫ్యాను దీపారం దేవీం వాచమదనయం తదేవాస్తాం విష్ణురూపాః పశవో వదంతి సాన మంద్రే చమూర్జం దహానా ధేనుర్వాగస్మానవదష్టదేతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రయగ్రీగుం స్మరామి శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి రోచనో రోచమాన శోభమ శోభమాన కళ్యాణ భగవంతుడు నమస్కారం చేయండి దండం పెట్టుకోండి భగవంతుడికి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభజహరం సర్వలోకైకనాథం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతయోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రిజవతు దీపారాధన సాధ్యం ద్రవర్త సంయుక్తం మన్యనా జోజతం ప్రజం గృహానమంగళం దై పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతన్నమోస్తుతే బ్రాహ్మణోస్తమకమాసీత్ బాహూరాజన్యకృతః ఊరో తదస్త యద్వైశ్చః అద్భాగం శ్రోత్రం అజాయత అల కింద వేసేయండి పర్వ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదో మమావహ జ్యోతస్వరూప పరమాత్మనే నమః సాక్షాత్ దీపం దర్శయామి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపమాజ స్మరేత్ పుండరీకాక్షం తవాభ్యాభ్యంతరుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఆచమనించండి ఆచమ్యావోం కేశవాజ స్వాహ నీళ్ళు కింద విడిచిపెట్టి కేశవాజ స్వాహ ఓం నారాయణాజ స్వాహ ఓం మాధవాజ స్వాహ అయ్యా చేకడుక్కోండి నమస్కారం చేయండి గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంగ్రహణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్తజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః
ఈ పుష్పాల అక్షంతలు పుచ్చుకొని విఘ్నేశ్వరుడు నమస్కారం చేయండి. ఓం యశ్య భవనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంసరణాత్మం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషాం ఇంద్రపరశ్యామో వ్రతయస్తో జనార్దన ఆపదాంపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా నమః శచీ పురందరాభ్యా నమః అరంధతే వహిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఫోటోల దగ్గర కూడా వేసి నమస్కారం సర్వేభ్యో మహాజనేభ్యో నమః అజం ముహూర్త సుముహూర్తోస్తు భగవంతుడికి వచ్చిన బ్రాహ్మణులకి నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః అజం ముహూర్త సుముహూ ఇక్కడ ఇంకా వస్తున్నారు అక్షంతలు కళ్ళగొద్దుకుని వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః చేతే భూముభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే ఉత్తిష్టంతో భూతపిశాచాః చేతే భూముభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేయండి అయ్యా. ఓం భూహోం భవః భోగం సువః ఓం మహః ఓం జనః ఓం తపః భోగం సత్యం ఓం తత్సవితురువరేణ్యం భర్గో దేవస్థ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణునాజ్ఞ ప్రోత్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే వైవస్తమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శుభకృతునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపదిధౌ స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విహేషణ బహిష్టాజాం శుభదతో శ్రీమాన్ గోత్ర దేవదేవస్య పరమశుభగోత్రోద్భవస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం దేవదేవస్య పరమశుభగోత్రోద్భవస్య శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ కేశవస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్తేజమానస్థ శ్రీమాను గోత్ర గండాళ గోత్రస్య విక్రమ ప్రసాద నామధేయస్య ధర్మపత్ని సమేత గండాళ గోత్రోద్భవస్య విక్రమ ప్రసాద నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్తేజమానస్య సహకుటుంబానాం సర్వేషాం భక్తజనానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అక్షంతలు పుచ్చుకోండి నమస్కారం చేసుకోండి. చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభజ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ ధనకనక వస్తువాహన కాంచనాది అభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ స్థిరనివాస సిద్ధ్యర్థం మమ శుభకృతు నామ సంవత్సర మహోత్సవాంగ అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే సమస్త వ్యవసాయ వ్యాపార అభివృద్ధ్యర్థం సమస్త జనానాం భక్తజనానాం సుఖ సంతోష జీవన సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధ్యర్థం మమ సమస్త కార్యేషు సఫలీకృత సిద్ధ్యర్థం సమస్త అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే సమస్త సుఖ సంతోష జీవన సిద్ధ్యర్థం మమ ఉమామహేశ్వర స్వామిదేవత శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిదేవత శ్రీ కేశవస్వామి స్వామిదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత ప్రయత్నకార్య సఫలీకృత సిద్ధ్యర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవత శ్రీ సరస్వతీదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ శుభకృతు నామ సంవత్సర మహోత్సవాంగ పంచాంగశ్రవణ పఠన శుభముహూర్త సమజే
Keshavaswami Devalaya Sannidho Samastakariyeshu Sapalikruta Sudyardham Mama Sarvesham Bhaktajananam Sukasantosha Jivana Praptyardham Samasta Agnibhaja Samasta Chorabhaja Samasta Dosha Pariharatham Mama Mahalakshmi Anugraha Prasada Sidyardham Shubhakrutu Nama Samvatsara Panchanga Patana Shravana Mohatsavanga Adau Nirvigna Parisamaptyardham Sri Mahaganadhipati Pujam Karishye Vigneshwara Namaskaram Chesukoni Aja Alage Bhagavandariki Devalaya Sannidho సంవత్సరం అంతా కూడా అందరూ కూడా ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, పాడి పంటలతో అందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దండం పెట్టుకుని చేసే కార్యక్రమం అన్నీ కూడా సఫలీకృతం అని చెప్పి నమస్కారం అక్కడ. యజమానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తో భ్రమంతో మనస్సంకల్ప సిద్ధిరస్తో ఆదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే తరంగ కలశారాధనం కరిష్యే ఇందులో ఓం కలశస్తముఖే విష్ణుం కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కక్షోదు సాగరా సర్వే సప్తద్భై పావసుందరా అర్గ్వేదోద యజుర్వేద సామవేదో హితర్వణః అంగైష్టహితా సర్వే కలశాంబ సమాశ్రితాః ఆ కలశే శతావతే పవిత్రే వరుచ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్తతే ఆపో వా ఇదకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్నమాపో మృతమాప సంరాడాపో విరాడాప స్వరాడాప శందాకుష్యాపో జ్యోతికుష్యాపో యజోకుష్యాప సత్యమాప సర్వ దేవత ఆపో భూర్భువస్తవరాపవో అందులో శ్రీయండ్రైన్ గంగే చజమనే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదే సందు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో దుర్దక్షయకారకాః దేవం. కొన్ని మిశ్రమే చలుకో, కొన్ని నీళ్లు పూజాద్రవ్యమే చలండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష పుష్పాలు పుచ్చుకుని విఘ్నేశ్వరుని నమస్కారం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శజవర్ణం చ దర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే శరవ విఘ్నోపశాంతజే మౌంజీ కృష్ణాంజనధరం నాగయజ్ఞోపవేతనం బాలేందుశకలం భవళిం వందేహం గణనాజకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాజకం అగదానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థన నమస్కారాం సమర్పయామి. మరలా పుష్పాలు పుచ్చు నమస్కారం చేయండి. నేను చెప్పినప్పుడు వేద్ర ఆ పుష్పాలు పుచ్చుకోండి. ఓం గణానా అంపా గణపదకం హవామహే కవిం కవీనాపమవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్చేత సాధనం శ్రీ మహాగణాధిపతం సాంగం సాజధం సవాహనం స్వశక్తి పత్నీపుత్ర సపరివార సమేతం శ్రీ మహాగణాధిపతిమావాహజామి స్థాపజామి పూజజామి. ఓం అసనీతే వనరత్మాజక్ష పునః ప్రాణవిహనో దేహభోగం జోక్పశ్చేమ సూర్యమిత్రం తమనపదే మృళయానస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వై తాస్తానమః పజతే శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్టాపర ముహూర్తస్సు ముహూర్తోస్తు అయక్షంద్ర పూజ్యేణి స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహజామి నవరత్నగజత సింహాసనం సమర్పజామి. పుష్పంతో నీళ్లు చల్లండి. పాదజో పాద్యం సమర్పజామి హస్తజో వర్ఘం సమర్పజామి ముఖే ఆచవనిం సమర్పజామి స్నపజామి. కొబ్బరికాయ తీసుకోండి. ముందు విఘ్నేశ్వరుడు నమస్కారం చే మామూలుగా సంభవం తర్వాత నేను తెస్తాను ఈ పుష్పంతో కొంచెం కొబ్బరి నీళ్ళు చల్లండి. వినాయకుడు ఓం గం గణపతయే నమః అనుకుని ఒక చుక్క చల్లండి. ఓం లం స్వాహానాభవత స్వాహానౌ భనక్త స్వాహ వీర్యం కరవావహై తేజస్తేనావధే తమస్తమా విద్వషావహై. ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
Om lam namaste ganapataye tameva pratyaksham tattvamasi tameva kevalam kartasi tameva kevalam dhartasi tameva sarvam kalvidam brahmasi tam sakchat atma sanityam artham vachmi satyam vachmi avattamam avavaktaram avashrotaram avadhataram avadhataram avanuchanam avashishyam avaparastato avadakshinatato avapashchatato avottarattato avachordhattato sarvato mam pahi pahi samantato tvangvang majastam janmajaha tvamananda majastam brahma majaha tvam satchitananda dvitiyosi tvam pratyaksham brahmasi tvam jnanamajo vijnanamajosi sarvam jagatadantattva jajate sarvam jagatadantastastishtate sarvam jagatadantvajalajameshtate sarvam jagatadantvajapratyete tvam bhumirapo nalo nilo nabaha tvam chatvarivak paramita padani tvam gunatrajatitah tvam dehatrajatitah tvam kalatrajatitah tvam mooladhare stito chanityam tvam shaktitrajatmakah tvam yoginadhyajante nityam tvam brahmatvam vishnastam rudrastam indrastavajastam agnistam rajastam suryastam chandramastam brahmabhurbhavastavarapavam ganadhin purvamucharya varnadhin tadanantaram anastaraparatarah ardhendalasadam tada dharena yuktamire ruddham etattava manastarupam dakarapurbharupam akaramadhyamarupam anastarashchankarupam bindaruttararupam nadastandhanam samhitasandahi shaishaganeshe vidya ganakarushahi nichyudgajatri chandah sri mahaganapadirdevata om gam ganapataye namaha ekadantaja vitmahe vakratundaja devahe tannadante prajodajato ekadantan chatarahastam vibranam pashamam kusham avajam varadam hastai tadanam moshagatvajam raktan lambodaram shorpagandakam raktavasasam raktagandana liptangam raktapushpai sabojadam bhaktanukampinam devam jagatkaranamachyadam avirbhodam charushyado prakrute purushatparam evam dhyajatajo nityam sajogi yoginam varaha om namo vratapataye namo ganapataye namo pramatapataye namaste stulambodharaje kadantaje vighnavinashane shubhashudaje shri varadamurtaje namo namaha mahavighnat pramuchyate mahadoshat pramuchyate mahapapat pramuchyate sasarvavidbhavate sasarvavidbhavate yajevam veda evam ganapatyadharvana shirsho upanishato sahana bhavato sahano bhunaktu Yankaravavahe, Tejasvenavade, Tamastama, Vidvashavahe, Om Shanti, Shanti, Shantihi, Sri Mahaganadhipataye Namaha, Phalodakasthanam Samarpayami. ఇప్పుడు చెప్పినంత కూడా గణపతి ఉపనిషత్తాన్ని అదే నమస్కారం ఓం అభివస్త్రా సువదాన్యరుషావధేను స్తుతుగా పూజమానాః అభిచంద్రావర్తమేనో హిరణ్యాభిష్టాన్ దతనో దేవ సోమ మహాగణాధిపతయే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతో ఆజిష్టమగ్రజం ప్రథమం చతుప్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతార్థం పుష్పాక్షదాం సమర్పయామి గంధద్వారాం దురాదృశాం పుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామేవపజేశ్రయం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి పసుపు దేని మీద దాని మీద వేయండి పుస్తకాల మీద వేయటం ఆజనేయతే పరాజనే దూర్వారోహంత పుష్పణే అరదాష్టపుండరీకాన సమద్రస్తగృహారిమే మహాగణాధిపతయే నమః అలంకరణార్థం దూర్వాక్షదైః పూజయామి అక్షదైః పూజయామి పుష్పైః పూజయామి ఓం గం గణపతయే నమః అందరూ కూడా మనసులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ నమస్కారం అక్షం రోహక కింద పూజ చేయండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకన్నకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పగన్నాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం
sarvasiddhi pradayakaya namaha om bhavastareva sabatne namaha om sharavastareva sabatne namaha om ishanastareva sabatne namaha om pashupataye devastabatne namaha om rudrastareva sabatne namaha om ugrastareva sabatne namaha om bhimastareva sabatne namaha om mahato devastabatne namaha sri mahaganadevataye namaha brahma vishnu maheshwara devataye namaha sri saraswati devataye namaha Nana veda paramala patra pushpak cada haritra kunkama pujam samarpajami dhopamagra pajami alajami vanaspatyad bhavair divyenana gandhe sajam jataha agre yasra vadevanam dhopojam pradugrihyatam sri mahaganadipataje namaha dhopamagra pajami sakshad dhipam darushajami suryananam tukuda namaskaranya sakshad dhipam darushajami dhopadipanantaram shuddhajapanam samarpajami ajay prasadalame nilisalan Om Bhurbhuvasvaha Tatsavidurvare Inyam Bhargo Devasarimahi Dijojana Prajodajato Satyan Vartena Parishinchami Sri Mahaganadipataye Namaha Brahma Vishnu Maheshwara Devataye Namaha Narikela Kadalipala Sahita Gulopaharan Nivedajami Amrutamastu Amruto Vastara Namasi Om Pranajasvaha Om Apanajasvaha Om Yanajasvaha Om Udanajasvaha Om Samanajasvaha కొంచెం నీళ్ళు అక్కడ చల్లండి అయ్యా అమృతాబధా నమసే ఉత్తర దేవుడి దగ్గర చల్లండి అమృతాబధా నమసే ఉత్తర పోషణం సమర్పజామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాజవనిం సమర్పజామి తాంబూలం పుచ్చుకుని భగవంతుడికి చూపించి అక్కడ పెట్టండి ఓగే పలేశ సగర్పోరే నాగవల్లి దళేర్జతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పజామి అయ్యా చూపించి ఓం సం ముందే తప్పండి సమ్రాజం చ వరాజం చ విశ్రీర్జాతనం గృహే లక్ష్మీ రాష్ట్రస్థజాముఖే తజామాసకుంతృజామసే సంతత శ్రీరస్తో సమస్త మంగళానుభవంతో నిత్య శ్రీరస్తో నిత్య మంగళానుభవంతో హర నమః పార్వతీ సుతాయ హర హర మహాదేవ పార్వతీ పతజే హర హర మహాదేవ జై రమా రమణ గోవింద 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 కర్పూర నీరాడనం దర్శజామి పుష్పాలపుతే నమస్కారం ఓం సుముఖశ్చే కదంతశ్చ కపిలోక జగన్నకః లంబోదరస్థ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పగన్నో హేరంభ స్కంద పూర్వజః షోడశైతాని నామాని యప్పడే తృణజాదపి విద్యారంభే వవాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్స నజాదతే లక్ష్మీం క్షేర సముద్ర రాజతనజాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవమనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్ మందకటాక్షలబ్ధ భవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబరీం సరజజా మందేవకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా పరాంకుశోపాసమవీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతభాం త్రిణేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం ీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రిజంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదజాతో నమస్కారం చేసుకోండి అయ్యా అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి ఓం నమః వ్రాతపతజే నమో గణపతజే నమః ప్రమదపతజే నమస్తే అస్తు లంబోదరాజ ఏకదంతాజ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తజే నమో నమః నమస్తే అస్తు భగవను విశ్వేశ్వరాజ మహాదేవాజ త్రయంబకాజ త్రిపురాంతకాజ త్రికాగ్నికాలాజ కాళాగ్నిరుద్రాజ నీలకంఠాజ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమను మహాదేవాజ నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభజహరం సర్వలోకైకాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా అందరూ కూడా సరస్వామిని నమస్కారం చేసిన భగవంతుడికి మనసులో అభీష్టం చెప్పుకోండి కోరిక చెప్పుకోండి
Sri Mahaganadapataye Namaha Vedokta Suvarna Divya Mantra Pushpam Samarpajami Brahma Vishnu Maheshwara Devataye Namaha Suvarna Divya Mantra Pushpam Samarpajami Munde ikkada vese kadagaduna pushpalu akkada vese andunda letana ala vese Yani kani japapani janman tarakurtani cha tane tane pranashchante pradakshana pade pade papo hamba bakarma ham papatma papa sambhavaha trahi mangrubaja deva sharanagatavatsala anyada sharanam nasti tvameva sharanam mama anukorne tasmat karanya bhavena raksha raksha ganadipa akkada vehesan atma pradakshana namaskaram samarpajami లంపల వేసుకొని అందరూ కూడా లంపల వేసుకొని క్షమాపణ నమస్కారం సమర్పజామి శరస్సమంచ నమస్కారం చేయండి చెప్పండి వరస శరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే శరస్సమంచ పరమేశ్వరుడికి భగవంతు నమస్కారం చేయండి అది అక్షంద నుండి విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజతం మజాదేవ పరిపూర్ణం త ఇక్కడ అనజాధ్యానవాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపత సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వ ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భ్రమంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తో మహాగణాధిపత ప్రసాదం శరసా గృహ్ణామి సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వాది స్వప్ననాశని మహాగణాధిపత ప్రసాద సిద్ధిరస్తు అజ ఈ పళ్ళానాల ఉద్భాసన యజ్ఞేన యజ్ఞవజం తదేవాస్థాన ధర్మాన ప్రథమాన్యా ఇక్కడ పెట్టండి తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంత దేవాః మహాగణాధిపతయే నమః యదాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ పునశ్చం దర్శనాయ చ ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనజో మనజో గృహే గృహే మనజః మనజో వసంత వసంత మనజో మనజో వసంత వసంత దేవానాం దేవానాం వసంత వసంత దేవానాం దేవానాం కవచ కవచ దేవానాం దేవానాం కవచ కవచ పార్థివాస పార్థివాస కవచ కవచ పార్థివాస దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ వరదజ సరసజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిళ గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మజదు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ రోచనో రోచమానశోభమశోభమాన కళ్యాణ శతమానం భవతు శతాజః పురుషశ్చ తేంద్రజ ఆయుష్యేవేంద్రజ ప్రతిష్ఠతి అయ్యా నమస్కారం చేయండి అయ్యా అందరూ కూడా నమస్కారం చేయండి ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ శుభకృతనామ సంవత్సర మహోత్సవాంగ అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే సమస్త వ్యవసాయ వ్యాపారాభివృద్ధిరస్తు సమస్త సర్వేషాం భక్తజనానాం సుఖ సంతోష జీవన సిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా యజమానస్ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు మనస్సంకల్పిత ప్రయత్నకార్య సఫలీకృత సిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు ఉమామహేశ్వర స్వామి దేవత శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవత శ్రీ కేశవ స్వామి దేవత బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవత ఉమామహేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు దీపారాధనకు ఒకసారి నమస్కారం ఒకసారి దండం పెట్టుకోండి సంతత శ్రీరస్తు సమస్త మంగళానుభవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళానుభవంతు శ్రీ గురుభ్యో నమః
Suklambaratharam Vishnum Sesivarnam Chaturbhujam Prasanna Vadanam Chayet Sarva Vigno Pashantaye Agajanana Padmarkam Gajanana Maharnisham Aneka Dantam Bhaktanam Yeka Dantam Upasmahe Achaturvadano Brahmadvibahurabaroharihi Apala Lochana Shambhur Bhagavan Padarayanaha Durbhir Yukta Chaturbhishpatikamani Mayi Makshamalam Dathanam Haste naike na padmam syatama vichasukam pustakam cha parena bhasa kundendu sanghas patikamani nipha bhasamana samana same vagdevateyam nivasatu vadane sarvada suprasanna asmajjihvagrasimuhasanam upanayatu svatyadharam udaram advaita acharya padastuti kurtasukruto dharata sharadamba mrutyun mrutyun jayocheir mukutatakuti visravas vasravanti Kallo lotvela kola hala madalahari khandi panditya hrudyam Shantakaram bhujagachayanam padmanapam suresham Viswatharam gaganasadrisham ekavarnam subhangam Lakshmikantam kamalanayanam yogi hrudyanagam yam Vande vishnum bhaubhayaharam sarvalokaikanadham Yontas pravishyam amavacham imam prasuptam Sanjeevayat yakhilasittitharasvadhamana Anyāśca hasta charana sravanatvagādin prānānamo bhagavate purushāya tubhyam namasivābhyam navayavvanābhyam parasparaslistavapurtharābhyam nagendra kanyā vrushaketanābhyam namo namas shankara parvatibhyam sadāsiva samārambhām shankarācharya madhyamam asmadācharya pariyamtam vamde guru paramparam Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswaraha, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. Kalo Vai Narayanaha Ani, Kalamu Narayana Swarupam, Samvatsaramula Kinda, Rutuvula Kinda, Masamula Kinda, Ayanamula Kinda, Rutuvula Kinda, Masamula Kinda, Pakshamula Kinda, Rojula Kinda, Rojulalo Kuda, Pagalu Ratri, ఈ విధంగా విభాగం చేయబడిన కాలములో ఏదైనప్పటికీ కూడా ప్రతి అణువు కూడా నారాయణ స్వరూపమే కాలో వై నారాయణహాని అందుచేత ఈ కాలము యొక్క విలువను తెలుసుకుని గడిచిన కాలము తిరిగి రాదు కాబట్టి ఏ కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేసినట్లయితే సత్ఫలితం వస్తుంది మనకి మంచి కలిగించాలి లోకానికి మంచి కలిగించాలి మన అనుకునేటువంటి మన పరివారం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి కలిగించాలి ఈ భూమి మీద జన్మించినందుకు భూమి సస్యశ్యామలంగా అందరికీ ఆహ్లాద యోగ్యంగా ఆవాస యోగ్యంగా ఉండాలి అనేటువంటి బుద్ధి చేత మానవులు ఒక్కళ్ళు మాత్రమే జీవించడానికి అవకాశం ఉంది మిగిలిన జీవజాలములన్నీ కూడా జంతువులు కాని పక్షులు కాని పశువులు కాని వృక్షములు కాని లతలు రాయి రప్ప ఇత్యాదులన్నీ కూడా జ్ఞానహీనములు కాబట్టి అవి కర్మఫలాన్ని అనుభవించడానికి పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి అంతే అంతే తప్పుడిస్తే భూమి మీద పుట్టినందుకు భూమికి మనం ఏం చేశామనుకునే అవకాశం లేదు కేవలము మానవుడికి మాత్రమే జ్ఞానం ఉంది కాబట్టి ఎప్పుడు ఏ పని ఎలా చేసినట్లయితే భూదేవి అనుగ్రహిస్తుంది మిగిలినటువంటి జీవజాలములన్నీ ఇందాక చెప్పినటువంటి చరాచర జగత్తులో ఉండే సప్రాణి అప్రాణి కోటి ఏదైతే ఉందో దానికి అందరికీ కూడా ఆనందం ఎలా కలుగుతుంది తెలుసుకుని అలా కనుక మానవుడు ఒక్కడు ప్రవర్తించినట్లయితే ఈ మానవుడు మహనీయుడై దేవజాతికి సంబంధించినటువంటి అంశ కలిగిన వాడు అవుతాడు అందుచేత మానవులు కాలాన్ని తెలుసుకుని ఏ కాలంలో ఏది చేయాలి అని తెలుసుకుని ప్రవర్తించడానికి అనుకూలంగా ప్రాచీన కాలము నుంచి కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ప్రవచించబడింది షట్ శాస్త్రములలో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటి వేదములు నాలుగు వేదానికి అంగములు ఆరు శాస్త్రములు ఈ ఆరు శాస్త్రంలో జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రం శాస్త్రముగా అభ్యసించి దాని అనుకూలంగా వాళ్ళు ఏ కాలంలో ఏది చెయ్యాలో వాళ్ళు చెప్పి ఉన్నారు ఆ చెప్పిందంతా గ్రంథస్థం చేసిన వాళ్ళందరూ కూడా తర్వాత వచ్చినటువంటి కాలంలో సిద్ధాంతులందరూ కూడా పంచాంగ రూపేణ పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు ఈ ఐదింటి యొక్క పంచానాం అంగానాం సమాహారః పంచాంగః పంచాంగము అంటే ఐదు అంగములు ఈ ఐదు తెలుసుకుని ప్రతిరోజు ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి ప్రతిరోజు కూడా తెలుసుకుని తదనుగుణంగా ఏ వారం ఏం చేయాలి అయితే అదృష్టం ఏమిటయ్యా అంటే పంచాంగం చూసినా చూడకపోయినా చూడడం వచ్చినా రాకపోయినా మనకు అనూచానంగా మన పూర్వీకులు మహాజ్ఞానులు
అందుచేత వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఒక సాంప్రదాయం అని పెట్టేసారు. మంగళవారం ఈ పని చేయకూడదు, ఆదివారం ఈ పని చేయకూడదు అని పురాతనం నుంచి వచ్చేస్తూ ఉంది. మన యొక్క తాతలు అలాగే నానమ్మలు అలాగే తండ్రులు వీళ్ళందరూ కూడా ఈ మార్గానంతటినీ పిల్లలకు చెబుతూ ఉంటే వీళ్ళకి అలవాటైపోయింది. అలవాటైపోయి పంచాంగ సరళను అనుసరించే మన యొక్క జీవిత సరళి కూడా ఉంటుంది. ఎక్కడైనా కనుక విశేషమైన కర్మలు చెయ్యాలంటే, వివాహాది శుభకార్యములు చెయ్యాలనుకున్నట్లయితే, అత్యుత్తమమైన లోకోపకారకమైనటువంటి పనులు చేయాలనుకున్నట్లయితే దానికి ఏ కాలంలో చేయాలి అనేది తెలుసుకునేటందుకని పంచాంగం అత్యవసరంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టే పంచాంగం అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము కూడా దీన్ని చూసుకుని తీరాలి. ఆ పంచాంగము సరస్వతీదేవి యొక్క మారు రూపం, అంటే పుస్తక రూపంలో ధరించినటువంటి అశరీరమైనటువంటి ఆ సరస్వతి యొక్క రూపమని పిలువబడుతుంది. కాబట్టి ఆమెకు నమస్కరించుకుంటే సాక్షాత్తు మనకన్నీ శుభ పరంపరలు కలుగుతాయి. అలాగే శ్రీ కళ్యాణ కుణావకం విపుహరం దుస్వప్న దోషాపహం, ఇవాళ పంచాంగం వినడం వల్ల ప్రయోజనం ఏమిటి అని ఆలోచించినట్లయితే, అంటే ఉగాది నాడు కొత్త పంచాంగాన్ని ఒకసారి చదువుకోవాలి, ఒకసారి వినాలి. అలా వింటే కలిగేది ఏమిటి అంటే శ్రీ కళ్యాణ గుణావకం, మనకి మంచి మంచి బుద్ధులు కలుగుతాయి. ఈ కలియుగంలో అన్నీ కూడా క్రూరమైనటువంటి వాటి యొక్క లక్షణాలే ఉంటాయి. ఆ క్రూర లక్షణం వచ్చేది మన బుద్ధులు కూడా మాంద్యములు, అంటే మందగించిపోయి అటువైపే మళ్ళుతూ ఉంటాయి. దురాలోచనలు దురభ్యాసములు వైపే వెళతాయి. అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఈ పంచాంగం నాడు ఉగాది నాడు పంచాంగాన్ని ఒకసారి దర్శించి, ఓసారి విని, ఓసారి చదవాలి. చదివి ప్రతిరోజు కూడా ఇవాళ ఏం తిథి అని తెలుసుకుంటే అది కళ్యాణ గుణములు కలుగుతాయి. రిపుహరం, అంతఃశత్రువుని జీవించడం కష్టం. బహిశత్రువుని వాడి నుండి దూరంగా పోతాం, లేకపోతే వాడికి కావలసిందితో ఇచ్చేస్తాం, ఒక నమస్కారం చేస్తాం, బాబు నన్ను ఏం చెయ్యకరా అని చెప్పి కాలమే పడతాం. కానీ అంతఃశత్రువులు ఉన్నారే, కామక్రోధ లోభ మోహ మతం ఆశ్చర్యములు అనేటువంటి వికారములు, ఈ అంతఃశత్రువులను జయించడం మానవుని వల్ల కాదు. ఇది దైవ సహకారం ఉండాలి, కాల సహకారం ఉండాలి, నియమములు ఉండాలి. అంటే పొద్దున్నే సూర్యోదయానికి లేవాలి అనే నియమం లేకపోతే ఎవడు లేస్తాడు? కనుక సూర్యోదయానికి ముందు లేవకపోయినట్లయితే తర్వాత లేచినప్పటికీ కూడా దాని ప్రయోజనం ఉండదు. అంటే బుద్ధికి సక్రమంగా ప్రవర్తించే రీతి ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి నియమాలన్నీ పాటిస్తే మనకి అంతఃశత్రువులను జయించిన వాళ్ళమవుతాం. కాబట్టి రిపుహరం దుస్వప్న దోషాపహం, మన గుణములు ఎలా ఉంటాయో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన యొక్క కళలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. పగలు వేటిని చూస్తామో, వేటి గురించి ఊహిస్తామో, వేటిని తెలుసుకుంటూ ఉంటామో, రాత్రి నిద్రపోతే అవే స్వప్నాలకు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటివే మనకి పదే పదే తిరుగుతూ ఉంటాయి, కలవరింతలు వస్తూ ఉంటాయి. అటువంటి దుస్వప్నం తొలగిపోవాలనుకున్నట్లయితే ఈ దేశాన్ని కాలాన్ని కూడినటువంటి ఈ పంచాంగాన్ని ఒక్కసారి, అంటే కాలోవై నారాయణ అని ముందు చెప్పుకున్నాం కదా, నారాయణ నామస్మరణ చెయ్యండి, గోనామస్మరణ చెయ్యండి. మా పశ్చాత్ గావహ, నా ముందు గోవులు ఉన్నాయి, వెనకాల గోవులు ఉన్నాయి, ఇరు పార్శ్వములు ఎందుకు గోవులు ఉన్నాయి అని, గో మధ్యలో నేను ఉన్నాను అని అనుకుంటే దోషం, దుస్వప్న దోషం పోతుంది అని చెప్పి ధర్మరాజుకు భీష్ముడు ఆనుశాసన పర్వంలో హితోపదేశం చేస్తాడు. అందుచేత గోవులను నామస్మరణ చేసుకుంటే దుస్వప్నం వల్ల దోషములు, అంటే మనశ్శాంతి లేకుండా బాధపడే దుస్థితి ఉందే, దాని నుండి తప్పుతుంది అని చెప్పబడుతూ ఉంది. అలాగే గంగా స్నాన విశేష పుణ్యఫలదం సంతాన సంపత్ప్రదం, అలాగే చక్కటి గంగలో స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుంది అంటే మిగిలిన నదులన్నీ వేరు, గంగ ఒక్కటే గొప్పది. గంగ సముద్రంలో కలవడం వల్ల సముద్రుడు పవిత్రుడు అవుతాట, మిగిలిన నదులన్నీ సముద్రంలో కలిస్తే అవి పవిత్రములు అవుతాయి. గంగ విడిచిపెట్టి యమున కానీ, గోదావరి కానీ, నర్మద కానీ, సింధు కానీ ఇవన్నీ ఏవైనా వెళ్ళిపోయి కృష్ణ ఇత్యాది నదులన్నీ కూడా సముద్రంలో కలవడం వల్ల వాటి యొక్క దోషం పోయి అవన్నీ పవిత్రములు అవుతాయి. కానీ గంగ ఉందే సముద్రంలో కలిస్తే సముద్రుడు పవిత్రుడు అవుతాడట. అందుచేత గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది, దాన్ని మించినటువంటిది లేదు, అటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. సంతాన సంపత్ప్రదం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అందుకనే ముహూర్తం కావాలి అంటే పంచాంగం చూడాలి. గర్భాధాన ముహూర్తం కనుక తెలుసుకున్నట్లయితే చక్కడ సంతత కలుగుతుంది. అదేవిధంగా సంతానం కలిగి ఉన్నట్లయితే ఈ కుమారుడికి విద్య రావటం లేదు, చదువు రావటం లేదు, ఏం చేయాలి అనుకుంటే అప్పుడు వాడికి సాధన క్రియ, సాధన దశ వచ్చినప్పుడు, అంటే వాడికి ఎప్పుడైతే సాధన తార వస్తుందో అప్పుడు ఆ సమయంలో వాడికి కనుక దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదివించినట్లయితే అక్కడి నుంచి చక్కటి విద్య అవుతుంది. అలాగే ఎవరైనట్లయితే సరస్వతీదేవి యొక్క స్తోత్రాన్ని నేర్పిస్తారో అటువంటి వాడికి విద్య వస్తుంది. ఎప్పుడు నేర్పించాలి అంటే పంచాంగం కావాలి.
అందుచేతనే ఆయురు వృద్ధిదముత్తమం శుభకరం. ఇది ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది. తెలుసుకుంటే ఇవాళ ఏమిటి తెలుసుకుంటే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుస్తుంది. అంటే ఆయుర్దాయం పెరుగుతుంది, శుభాన్ని కలిగింపజేస్తుంది, శత్రువులు లేకుండా చేస్తుంది. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇది అది అని ఏమిటి నాకు తోచిన కొన్ని చెప్పానయ్యా. ఇది కాకుండా అంటే మనకి పూర్వీకులని జ్యోతిష్కులు చెప్పారు, నానా కర్మ సుసాధనం, నువ్వు కాలు తీసి కాలు బయట వెయ్యాలంటే ఏ పని చేయదలుచుకున్నావో ఆ పనిని ఎప్పుడు చేయాలి చెప్పేది పంచాంగం. మన బుద్ధి కాదు, మన బుద్ధిని సక్రమంగా నడిపింపజేసేది పంచాంగం. కాబట్టి పంచాంగమాకర్ణ్యత. తిథి తెలుసుకోవాలి, నక్షత్రం తెలుసుకోవాలి, వారం తెలుసుకోవాలి, యోగం తెలుసుకోవాలి, కరణం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే మన పని అవుతుందా అవదా, ఇప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి బుద్ధి కలుగుతుంది. చిన్న పని దగ్గర నుంచి మహత్తరమైనటువంటి ఆఖరికి తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందడానికి కూడా, గురువుని ఆశ్రయించడానికి కూడా మంచి ముహూర్తం చూసుకునే వెళ్ళాలి. ఆ విధంగా పంచాంగాన్ని తెలుసుకోండి అని చెప్పి, పంచాంగంలో నవగ్రహముల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇటువంటిదయ్యా అంటే వాళ్ళు తొమ్మిడుగురు గ్రహాలు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు, మిగిలిన 7 గ్రహాలు వాళ్ళు గ్రహాలు సంచరించినటువంటి రీతిని బట్టి, ఆయా గ్రహముల బట్టి వాళ్ళు 12 రాసుల్లో ఉంటారు. అది మన యొక్క జన్మరాశి కానీ లేకపోతే లగ్నం కానీ ఏదైనా ఏదో ఒక రాశి అనుసరించి ఏ స్థానంలో ఉన్నాడో చూస్తే వాడి ప్రభావం మంచిదైతే మంచి ప్రభావం కలుగుతుంది, చెడుదైనట్లయితే చెడు ప్రభావం కలుగుతుంది. ఆ విధంగా గ్రహముల యొక్క స్వభావాలను బట్టి మనకు ఏం కలుగుతుందో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ప్రశాంతంగా జీవనం సాగించడానికి ఉపయోగపడుతుంది. దైవారాధన చేయడానికి బ్రాహ్మణారాధన, గో ఆరాధన, మాతాపితృవందనం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఎవరికైతే తల్లిదండ్రులు జీవించి ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆ పిల్లలు తప్పనిసరిగా తమ తల్లికి తండ్రికి ప్రాతకాలం కనుక నమస్కారం చేసినట్లయితే 33.5 కోట్ల మంది దేవతలతో కూడినటువంటి నారాయణుడికి నమస్కారం చేసిన ఫలితం కలుగుతుంది. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అనేక మంది ఆ విధంగా ఆచరిస్తున్నారు, ఆచరించారు, ఫలితాన్ని పొంది ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు జీవించి ఉంటే ముఖం కడిగానా లేదా అని కూడా అక్కర్లే. లేచిన వెంటనే తల్లిదండ్రులు నమస్కారం చేయి చాలంతే. ఇంకా తర్వాత ఏది చేయదలుచుకునేప్పటికీ కూడా నీకు శుభం కలుగుతుంది అని చెప్పబడుతోంది. ప్రాణాపాయస్థితి నుండి కూడా బయటపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు నమస్కారం చేయడం, గో నమస్కారం చేయడం, దైవ నమస్కారం, బ్రాహ్మణ నమస్కారం, ఇవన్నీ చేస్తే ఏ ఫలితం కలుగుతుందో, ఎప్పుడు చేయాలో అవన్నీ ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని ఈ పంచాంగం చెప్పబడుతోంది. ఈరోజు ఈ శుభకృత్నామ సంవత్సరం. శుభకృత్నామ సంవత్సరం అంటే ఇంతవరకు మనం ప్రపూర్వంలో శార్వరినామ సంవత్సరం చూసాం. అంటే కోవిడ్ వచ్చింది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అంటే శార్వరి అంటే చీకటి, కటిక చీకటి, అమావాస్య లాంటిది. అంటే అందరికీ కళ్ళ కమ్మేసి ఉంది. ఆ తర్వాత ప్లవనామ సంవత్సరం చూసాం. ప్లవము అంటే తెప్ప, అంటే నది మీద ఇటు పక్క నుంచి అటు పక్కకి దాటించేది. కాబట్టి ఆ ప్లవనామ సంవత్సరంలో పర్వాలేదు, ఊపిరి పీల్చుకున్నాం, ఉంటామో ఉండమో తెలియదు. ఎందుకంటే తెప్ప తిరగబడితే జీవితమే లేకుండా పోతుంది. కాబట్టి నది మీద ప్రయాణం అంటే ప్రాణములు అరచేతిలో ఉంటాయి. అవతలగట్టుకు వెళ్ళిన తర్వాత కదా ఊపిరి పీల్చుకునేది. ఆ విధంగా ప్లవనామ సంవత్సరంలో కోవిడ్ ఉందా అంటే లేదనా, లేదా అంటే ఉందని అది ఏడిపించింది. ఇప్పుడు శుభకృతం. శుభకృతం అంటే ఇక పైన శుభములు కరోతీతి కృతం, శుభములను చేస్తూ ఉంటుందిట. ఆ శుభ ఫలితాలు మనకు అందాలి అంటే దీని తర్వాత సంవత్సరం శోభకృతం ఉంది. ఆ శోభని మనం అప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు శుభములు జరుగుతాయి, ఆ శుభముల యొక్క శోభ అప్పుడు అనుభవిస్తాం. ఉదాహరణకి పట్టు చీరలు కొనుక్కున్నా, పట్టుబట్టలు కొనుక్కున్నా, పట్టు ఆభరణాలు చేసుకున్నా, గృహాన్ని చక్కగా మనం నిర్మించుకున్నా, ఒక ముహూర్తం చేసి గృహప్రవేశం చేసేది వేరు. కట్టేసుకుంటూనే ఇంట్లో ఉండి కట్టుకోము, ఇల్లు కట్టేసుకుని దానికి అన్ని పనులు అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని అప్పుడు దాంట్లోకి వెళ్ళి ఆ గృహము యొక్క సౌఖ్యాలు తర్వాత అనుభవిస్తాం. అదేవిధంగా ఈ శుభకృణామ సంవత్సరం అంతా కూడా సమస్త జీవజాలానికి కూడా శుభ పరంపరలను కలిగింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక పూర్వము జరిగినటువంటి దుఃఖముల నుండి కొంచెం మనం విడుదల కలుగుతూ ఉంటుంది. అమ్మయ్యా అని ఆనందపడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఆనందాన్ని పూర్తిగా అనుభవించడం మాత్రం వచ్చే సంవత్సరమే. ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అది శుభకృణామ సంవత్సరం. దీనికి అధిపతి గురుడు శుభకృణామ సంవత్సరంలో. ఈ సంవత్సరం అంతా ప్రజలందరూ కూడా భోగములతోటి, ఐశ్వర్యములతోటి, సుఖ సంతోషాలతోటి అనుభవిస్తూ ఉంటారు. ద్రవ్యం అధికంగా ఉంటుంది, అనేక రకములైన ఆలోచనలు ఉంటాయి. శుభాశుభ మిశ్రమములు అంటే మంచి చెడు ఆలోచనలతో జనజీవనం అంతా సాగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం రాజు ఈ సంవత్సరానికి అధిపతి గురుడు కాబట్టి ఆయన బుద్ధిమంతుడు, మంచి ఆలోచనాపరుడు,
అయినప్పటికీ కూడా రాజు శని, శని రాజు అవడం మూలంగా దుర్మార్గపు పరిపాలనే ఉంటుంది. ఆలోచనలు బాగుంటాయి కానీ ఆచరణలు బాగుండవు. కాబట్టి రాజులకు పరస్పరము కలహాలు కలుగుతూ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉంటారు. ప్రజలందు మాత్రము భోగవాంఛలు పెరుగుతూ ఉంటాయి. ఈ భోగవాంఛల చేత ఉన్న ధనమంతా వ్యయమైపోతూ ఉంటుంది. అయినప్పటికీ సంపాదన కూడా అధికంగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం వర్షలగ్నం జగల్లగ్నం అని చెప్పి, అంటే వర్షలగ్నం అంటే ఈ సంవత్సరం అలా ఉంటుంది మనకి, జగల్లగ్నం అంటే మొత్తం ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం. సూర్యుడికి గ్రహణం పడితే మనకు ఉన్నా లేకపోయినా ఒకటే. అలా కాకుండా ప్రపంచం బాగుండాలి. అంటే ప్రపంచం అంటే ఏమిటయ్యా అంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే అందరిలో నేను కూడా ఉండాలి. ఆ బాగు వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే మనకు తెలియకుండా మనకు కూడా నవ్వు వస్తుంది, మన దుఃఖం కూడా మనకు గుర్తుకు రాదు. అంటే ప్రపంచం ఎలా ఉంటుంది తెలుపుడు చేసేది జగల్లగ్నం. వర్షలగ్నం అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది తెలిసేది వర్షలగ్నం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే వర్షలగ్నాన్ని లగ్నము మిథున లగ్నం. మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఆ బుధుడు నీచలో పడి ఉన్నాడు, అంటే మేనంలో ఉన్నాడు. నీచలో పడి ఉండడమే కాదు, ఆయన తృతీయ ద్వితీయాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి అయిన చంద్రుడితోటి, తృతీయాధిపతి అయినటువంటి రవితోటి కలిసి మేనంలో ఉన్నాడు. ఆ ఉన్న కారణం చేత రవి ఉన్నాడు కాబట్టి అధికారం అలాగే ఉంటుంది, బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి తెలివితేటలు తగ్గుతూ ఉంటే డబ్బు వ్యయం అయిపోతూ ఉంటుంది, చంద్రుడు ఉన్నాడు కాబట్టి డబ్బు వస్తూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మన యొక్క రాజ్యంలో ఎలా ఉంటుంది అంటే డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆలోచనలు మాత్రం దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. అయినప్పటికీ కూడా రాచరికం వారకుండగా ఈ సంవత్సరం అంతా కూడా అధికారంలో అలాగే ఉంటూ ఉంటుంది. అట్లాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు గురుడితో కలిసి ఉన్నాడు. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడితో కలిసి ఉన్నాడు. గురు శుక్రుడు ఇరువురు కలిసి భాగ్యంలో ఉన్నారు. ఆ భాగ్యంలో ఉన్న కారణం చేత ఎంత డబ్బు వచ్చినా భోగాలకే అయిపోతుంది. ప్రభుత్వము అలాగే ఖర్చు పెట్టేస్తుంది, ప్రజలు అలాగే ఖర్చు పెట్టేస్తారు. ఎప్పుడు అప్పు అప్పులాగే ఉంటుంది. వచ్చేది వస్తూ ఉంటుంది, పోయేది పోతూ ఉంటుంది. నిలవ అనేటువంటిది మాత్రం ఈ సంవత్సరం ఏమీ మిగలదు. అంటే ఏదో ఒక ఖర్చు భోగాలకే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు కుజుడు శని అష్టమంలో ఉన్నారు. అష్టమ కుజుడు కారణం, కుజుడికి అది కుజుడికి ఇది ఉచ్చస్థానం. ఉచ్చస్థానమైన మకరంలో ఉన్న కారణం చేత పరస్పరము నిందలు కలుగుతాయి. అలాగే ఆయుధాలతోటి పోట్లాడుకునేటువంటి స్థితి కలుగుతుంది, పోట్లాడ మాత్రం రాదు. శనికి స్వస్థానమైన కారణం చేత నీరస ద్రవ్యము లేనటువంటి ఇనుము ఇంకా నూనె ఇటువంటి వాటికి ఖరీదులు పెరుగుతాయి. వాటి వ్యాపారం చేసేవాళ్ళు బాగుపడతారు. అన్ని రకాలుగాను సుఖంగా ఉంటుంది. కొట్లాటలకి సిద్ధంగా ఉంటారు. కానీ కొట్లాటలు జరుగుతాయేమో అనిపిస్తుంది, కొట్లాటలు మాత్రం జరగవు. అయితే ఈ ఉత్తర దిగ్భాగంలో ఏదో ఒక భాగంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. ఈ విధంగా మనకి వర్షలగ్నం చెబుతోంది. ఇక జగల్లగ్నం ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ప్రపంచానికి జగల్లగ్నానికి అధిపతి కూడా బుధుడే, మిథున లగ్నం. ఆ మిథున లగ్నానికి అధిపతి అయిన బుధుడు లగ్న చతుర్థాధిపతి. చతుర్థము గృహస్థానం అని పిలువబడుతుంది. కాబట్టి ప్రపంచ రీతిలో చూసినట్లయితే ఎవడు రాజ్యాన్ని వాడు కాపాడుకుందుకు, ఎవడు దేశాన్ని వాడు కాపాడుకుందుకు కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే పరస్పరం ఇప్పుడు జరుగుతోంది యుద్ధం. ఆ యుద్ధం జరుగుతోంది మిగిలిన దేశాలతో కూడా. ఈ యుద్ధం ఇలా పెరగడానికి అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి బుధుడైన కారణం చేత అతను కూడా వెళ్ళి లాభంలో ఉన్నాడు. లాభంలో రాహువుతో కూడి ఉన్న కారణం చేత దురాలోచనలే కలుగుతాయి. ధనం కూడా దుర్మార్గంగానే వ్యయమవుతూ ఉంటుంది. అదేవిధంగా శని అయి అష్టమంలోనే ఉన్నాడు. అష్టమశని కష్టప్రదుడు అని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా, మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యము చేత ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో కుజుడు శుక్రుడు ఉన్నాడు. ఉన్న కొద్దిపాటి ద్రవ్యము ఉంటే ఎవడికి వాడు డబ్బును వాడు ఖర్చు పెట్టేసుకుంటాడు. కానీ అది సద్వినియోగం చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు. శుక్రుడు ఉన్నాడు భాగ్యస్థానంలో కాబట్టి భోగాలకు ఖర్చు పెట్టుకుంటాడు, ఇది నాది అనుకుని. కుజుడు ఉన్నాడు కాబట్టి దుర్మార్గమైన ఆలోచనలు చేత దుర్మార్గమైన ఖర్చు చేయిస్తాడు. తప్పుడిస్తే సన్మార్గం మాత్రం ఉండదు. కాబట్టి ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యం అధికమవుతూ ఉంటుంది. కొట్లాటలు పెరుగుతాయి, పరస్పర వైరుధ్యాలు పెరుగుతూ ఉంటాయి ప్రపంచమంతటికీ కూడా. ఒక్కటి మీనంలో గురుడు ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అంచేత దీని కారణం చేత లగ్నాత్తు రాజ్యాధిపతి గురుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఇంత కొట్లాడుకుంటూ ఉన్నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి కానీ లేదా ప్రధానమంత్రులు కానీ మారరు.
Kani, walaupun matram marfu kaliginci, awakasal matram unta, awasral matram unta, kani, alaga walaik adibucchal, alaga unta, kantra adibucchal, alaga unta, rastra adibucchal, gula agudhengane untundi. Ika, prajalu, ini samvatsaran rajuga unta unta wad senikabatti, raga mulicata, pidma berto untaru, manusika shanti lek unta untaru, alaga, janggal badha dikamotun, fasyato chorulu anja pabertun. అంటే ఏమంటే అంటే మనకు పన్నుల రూపేణ కొట్టేసేవాళ్ళు అది మనం మనకి సంబంధం లేదు మన సంబంధం ఏమీ లేదు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇది వేసాం అది వేసాం అని తీసిపోతూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉండగా దొంగలు చూడకుండగా దొంగలు దొంగతనం చేసేవాళ్ళు దొంగలు ఈ విధంగా అన్ని విధాల దొంగల చేత పీడింపబడతారు రోగముల చేత పీడింపబడతారు అదే విధంగా ఆకలి బాధలు కూడా అధికంగా ఉంటాయి ఇంకా దీన్ని తట్టుకోలేక దేశాంతర వాసాదులు కూడా కలుగుతూ ఉంటాయి మన దేశం వాళ్ళు ఇంకో దేశానికి ఇంకో దేశం వాళ్ళు మన దేశానికి వలసలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ సంవత్సరం రాజు శని మంత్రి గురుడు గురుడు కాబట్టి ఆలోచన మంచిదే మంత్రులు మంచి ఆలోచనలే ఇస్తారు కానీ రాజు మాత్రం ఆచరించడు అందుచేత ఆలోచన కనుక ఆచరణలో పెడితే ప్రజలందరికీ సుఖం కలుగుతుంది ఆచరణలో పెట్టే లక్షణం రాజుకు లేదు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఇచ్చి మాత్రం ఏం చేయగలుగుతారు అంటే అది ఈ సంవత్సరం అంతా కూడా కేంద్రంలో కానీ మన యొక్క రాష్ట్రంలో కానీ ఆ మంత్రి గురుడు అవడం వల్ల ఉపయోగం లేదు మంత్రాంగం ఎంత గొప్పదైనా దాన్ని ఆచరణలో పెట్టేవాడు పెడితే ఉంటుంది లేకపోతే లేదు విననేవాడు ఉంటే ఎంత తెలివైన కూడా మాత్రం ఉండి ప్రయోజనం ఏమిటి అంటే ఆ విధంగా ఉంటుంది బుధుడు సేనాధిపతి సేనాధిపతి బుధుడు కాబట్టి సాధ్యమైనంత వరకు బుధుడు ఎలా ఉంటాడైనా సమస్థితిలో ఉంటాడు ఎవరితోటి యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన ఆయనకు ఉండదు ఒకవేళ ఎవరైనా యుద్ధానికి వచ్చినా ఎలా తప్పించుకుందామని ప్రయత్నం చేస్తాడు అందుచేత యుద్ధ భయం ఉంటుంది కానీ యుద్ధాలు మాత్రం జరగవు ఈ సంవత్సరం సస్యాధిపతి రవి రవి పంటలకు అధిపతి కాబట్టి ఎర్రధాన్యాలు బాగా పండుతాయి కందులు బాగా పండుతాయి అలాగే ఎండుమిర్చి ఇత్యాదులన్నీ బాగా పండుతాయి గోధుమలు బాగా పండుతాయి గోధుమలకు అధిపతి ఆయన కాబట్టి గోధుమలు బాగా పండుతాయి అలాగే పూర్వ సస్యములన్నీ కూడా అధికంగా పండుతాయి పంటలకు ధరలు కూడా వస్తాయి అంటే మనం పంటలకు మంచి రేటు కూడా వస్తుంది అన్ని విధాలా బాగుంటుంది బంగారానికి వాటికి కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి అట్లాగే ధాన్యాధిపతి శుక్రుడు శుక్రుడు ధాన్యానికి అధిపతి కాబట్టి సమస్త విధములైన పంటలు పండుతాయి పూర్వము అపరములు కూడా పండుతాయి హాయిగా పండించిన వాళ్ళకి కావలసినంత పంట ఉంటుంది దానికి కావలసినంత ద్రవ్యం వస్తుంది దురదృష్టం ఏమిటయ్యా అంటే ఆ ద్రవ్యం కాస్త భోగాలకు ఖర్చు అయిపోతుంది కష్టపడి సంపాదించుకుంటారు భోగాలకు ఖర్చు అయిపోతుంది ఖర్చు పెట్టడానికి కాకపోతే ఎందుకు అంటే ఆ భోగములు రోగకారకులు అవుతాయి భోగాలు రోగాలను తెచ్చి పెడతాయి తప్ప సుఖాన్నిచ్చే భోగాలు కాదు అందుచేత రోగకారకమైన భోగములకి ఉన్న ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం మూలంగా మళ్ళీ యథాపూర్వంగానే మళ్ళీ పంటల దగ్గరికి వచ్చేవాళ్ళకి మళ్ళీ అప్పులు చేసుకోవడం స్థితి కలుగుతుంది అలాగే అర్ఘాధిపతి బుధుడు అర్ఘాధిపతి అంటే వర్షాల వల్ల రేటులను కట్టినటువంటి వాడు బుధుడు కాబట్టి మంచి ఖరీదులు వస్తాయి బుధుడు వైశ్యగ్రహం కాబట్టి తప్పనిసరిగా దేనికి ఎంత రేటు పెడితే బాగుంటుంది అనేటువంటి దాన్ని ఆలోచించి ఖరీదు వాళ్ళు సంపాదించింది ఎంత సంపాదించారో అంత ద్రవ్యం కంటే కాస్త ఎక్కువ వచ్చేట్లాగే చేస్తాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది మంచి వర్షాలు పడతాయి అన్నిటికీ కూడా రేట్లు పెరుగుతాయి అన్ని రేట్లు ఖరీదులు పెరుగుతాయి అందరూ ఉపయోగించుకుంటారు ఖరీదు పెరిగినా వాటి ద్రవ్యం వస్తూనే ఉంటుంది మేఘాల గతిపతి కూడా బుధుడు కాబట్టి మేఘాలు బాగా పడుతూ ఉంటాయి కొద్దిపాటి వర్షాలు పడుతూ ఉంటాయి రసాధిపతి కుజుడు రసాధిపతి కుజుడు కాబట్టి ఉప్పు జీలకర్ర నెయ్యి నూనె బెల్లం వీటికన్నిటికీ కూడా ధరలు పెరుగుతాయి క్రమంగా బాగా పెరుగుతూ ఉంటాయట మత్తు పదార్థాలకి ధరలు పెరుగుతాయి అంటే ఏదైతే మద్యము మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి నీరసాధిపతి రవి రవి నీరసాధిపతిగా ఉన్నాడు కాబట్టి రాగి వెండి బంగారం మణులు వీటికి కొంత ధరలు తగ్గుతాయి తగ్గి సంవత్సరాంతం దగ్గరికి వచ్చేవాడు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి నీరసాధిపతి కాబట్టి అన్యోన్య కలహాలు కలుగుతాయి ఎందుకయ్యా అంటే ఈ రసద్రవ్యాల గురించి కొట్లాడుకుంటారు బంగారం గురించి ముత్యముల గురించి పగడముల గురించి అట్లాగే ఇనుము గురించి ఇలా లోహ ద్రవ్యాల గురించి పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా మనకి తొమ్మండుగురు నాయకులు దీంట్లో ఐదుగురు శుభులు నలుగురు పాపులు పాపులు తక్కువ శుభులు ఎక్కువ కాబట్టి ప్రజలు ఎవడింట్లో వాడు ఆనందంగా ఉంటాడు అందరం ఆనందం అనేటువంటిది కోరుకోక్కర్లేదు కానీ ఎవడికి వాడు ఈ సంవత్సరం పర్వాలేదు నాకు ఈ సంవత్సరం పర్వాలేదు అనుకునేట్లాగా ఉంటుంది ఉపనాయకులైనటువంటి వారిలో ఉపనాయకుల్లో కూడా మనకి 13 శుభులు 15 మంది అశుభులు
Kabati, Padamukur Subuluga Unar Kabati, Adihan Mundi, Subulain of the Go, Panaikur Kabati, what a Prabhu, Mantaka Mundadu, Yavadek Wada, Anandanga, Na Intiki, Nachin Nibotuku, Sri Ramaraksha, Anukunet Laga, Yavadek Wada, Haiga, Undadan, Kokasamundi, Tiki, Samvatramum, Adaka Pramanam, Raju Sini Avadam Bolangan, Manaki Padahar, Pagamud, Varsham Dom, Antlo Padi Pagamudu, Parvatal made the Portundi, Roy Pagal, you put Padahar Kal. Pada faham itu perwata mulai diperlukan di, tommy itu faham itu bumi yang diperlukan di, wakap perpatu, atau samudra mana pada faham itu perwata mulai yang itu tommy itu faham itu bumi itu wakap faham perlukan, ante bumi itu wacan mekha dampera mesti kengga untuk di, faham mulai kadipati me, budur kabatke mekha dampera untuk di, wacan perhati, karena wacan bumi itu matram wakap untuk perlukan di, aina pergi perwata alam itu tommy itu untuk perlukan di kabatin. Abi nadi, nadamulur rupiahna manakai cerita ini. Khabat ini sambatram niat ke kuarat ane bihunjina lawapun matram ane bihunca kharledu. Ante niat tagutundemu bhayam matram untuk dikana niat matram poskalengane untuk ni awrike lawapad unda boom. Alagae, ini sambatram pasu pala kad nerrayam. Pasu pala kudu ante pasu unle kapade awadu, gosyalin je bayik disikelja awadu, malle gowule manakai disugoce awadu kuda balaramude. Kabut pasu ulan ni sokanga untai, walak kabal senan taharan usni indaga jepom, manci pantala pondutai, pantala ni sokanga pondutai kabuti, gadde ki, wati ki, lawa pondutu pasu uliki, alaga pasagadu gora untundi, haiga palan istai, arogjenga untai, roga londo I samvatsram pasu ulevi gora, anni bithala sokanga untundi pantala ni gora bountai, ika, idi ada kasti tene konsom yavar ciatulah untundo teliste, dan nanti senjut mana ke pantalu, pantala walla bocchine de unde priyojinam. Unte, mananda, nanu pemimpin cuci, leda drabjengga marci kocu, adi ala untun di cebutu untar. Ie samvatsarong, ie warsha ada kang unde, adi April irway itu mido berku urdhak walla wani cethlo untun. Masalai wadu walla wadu cethlo untun. Kadawa ini kabatte andarike manche ajaru tu. Anni bidhala sukhengga untun. Akar nici, unte April mukhay nici, July pada kondu berku vesya cethlo untun. Vesya cethlo unna pergi kuda, andar digra somunte negara tanaka kelige di. Kawat adu pura sokhengga ane untundi, kasalan dengerke bahagia ane kelikan berjaya untundi. Ika cipta cewora beruko ing mali, samvat sradi beruko adi modal kuni, adi modal jolai pada kondu modal kuni, samvat sran tam beruko gula, yudhak golawani cethrone untundi, mali golawat dikire untundi. Yevokuda yuntadu, apurapur badhal betina sokhengga ane untundi golawat kabati, sala sakhaga untundi, yee samvat sram varshalik kani, pantalak kani, dravyanik kani, lawam matran ledu. Ika ini sambatseram, sobakron nama sambatseram, mana ki, prinita anadi ke puskaral. Ini sambatseram prona puskaral. Apa ni cinte? Padamuru, nalgu, anadi ke puskaral. Irabai nalgu, irabai rendu. Ante ini, mali, April irabai nalgu berakum. Ini prinita anadi ke puskaral itu utai. Puskara samai anlo, dhanamu, dharmamu, pithuru vandaramu, pithuru tarapanamu, ani kuras eskarmulu. Prinita anadi dekiri kubite. Ah, nadi dekira puskaral jelas kau tu. Ini do Telangana area la undiri cipte, dan itu kerai leju valoru. Ah, Telangana area la undi ta, ini akar kebeli jelas kau geligi valor jelas kau tu. Mohami, Sukra Mohami, Subhakron nama Bhadrapada Astami Adiwaram. Ante Bhadrapada bohula Astami modalukuni, Marga Sirasuddha Chavithi varku. Ante Bhadrapada un tisya ende, Aswijan Kartika Muhurta Leu, Rundu Masalu Sukra Mohami. Mandi, adu markeseram asam. Kartika kan beri pergi. Markeseram buat cendera, tan nalgo, rojni, sokramodham beri cipur tu nih. Markeseram asam, markeseram, alaga magam, falguna, allah, sumuhurtal, untai. Kartari nernayam, nalgu, ayidu, irawai, rundo, tedi. Mei nalgu ni, kar dolle katir peramoh tu nih. Nije katir padakondo tedi ni peramoh tu nih. Matang katir lani ikuda ini. Mei irawai tu mitto katir lepotai. Iku rati panulu, jayu kordan jabtar. Khabatii mundu kan kita praramin cesta cesta skunna randro. Anje ceju kordane sastraun, sastraun ni kasta samanoyin cesta kuni mundu praramin cia apunu cesta kuno bol cesta skunaru ceju kordane je sastraun japa purkondi. Ye samasraun rondo surya rondo gerhana lunai. Oke surya gerhanam rendo di chandra gerhanam. Surya gerhanam diapa wale amawasya. Ante irawai yaidu fadi rondo wale irawai rondo. Aswe jabahul amawasya naru surya gerhanam purkondi. Aswe jabahul amawasya mangalawaram. Ketu grasta astamaya, pakshika surya kerhanam. Adz pakshikinga ni untuk tu mana kini, potu kani bis tu nanti vidupu kani bis tu. Indukente, tadi saintro aidiu wakhani misalnya kuar tu ni.
అది పూర్తిగా విడిచిపెట్టేటప్పటికి 6:31 నిమిషం అవుతుంది. అప్పుడు మనకి సూర్యాస్తమయం 5:30 సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత గంట తర్వాత విడిచిపెడుతుంది. కాబట్టి విడుపు మనకు కనిపించదు, పట్టడం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా దేనికి పడుతోంది? స్వాతి నక్షత్రాన్ని సంభవిస్తోంది. కాబట్టి ఎవరైనట్లయితే తులారాశి వారు ఉన్నారో, స్వాతి నక్షత్రం వాళ్ళు ఉన్నారో, అటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంచేత ఆ రోజుని వాళ్ళు యథాశక్తి గ్రహణాన్ని చూడకుండా ఉండి పట్టు స్నానం లేదా విడుపు స్నానం చేసి సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే అది 6:30 విడిచిపెడుతుంది కాబట్టి అప్పుడు స్నానం చేసి ఉపవాసం ఉంటే అప్పుడు దానం చేయండి, లేదా మర్నాడు దానం చేయడం. సూర్యుడికి గోధుమలు ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి ఆ గోధుమలు దానం చేస్తే, అలాగే వస్త్రము దానం చేస్తే చాలా ఉత్తమమైనటువంటిది. అది గ్రహణం సాయంత్రం 5 గంటలకు పడుతుంది, పూర్తిగా విడిచిపెట్టడం 6:31. ఆ రోజు నిత్యాన్న భోజన ప్రత్యాబ్దికాదు ఉంటాయి, అవన్నీ కూడా అది గ్రస్తోదయంతో మనకి సూర్యోదయంతో సూర్యాస్తమయం లోపుగానే ఉంది కాబట్టి అది విడిచిపెట్టిన తర్వాత చేసుకోవాలి. విడిచిపెట్టిన తర్వాత నిత్య భోజనాదులు చేసుకోవచ్చు, కానీ ప్రత్యాబ్దికాదులు ఎలాగ రాత్రి సమయం ఉంటే ఆ వేళ ఉపవాసం ఉండి మర్నాడు ఆబ్దీకాలు పెట్టమని సిద్ధాంతం చెప్పబడుతూ ఉంది. అలా ఉండలేనటువంటి వాళ్ళు అంటే దానికి 12 గంటల ముందు భోంచేసేయాలి, సూర్యగ్రహణానికి ముందు. ఓపిక కలిగిన వాళ్ళు చేస్తారు, ఇప్పుడు ఎవరికీ ఓపిక లేదు, అందరూ షుగర్ వేపులే కదా. అంచేత ఇంచుమించు 4 గంటల ముందు భోజనం చేసేసి, అంటే 5 గంటలకి గ్రహణం పడుతోంది కాబట్టి మధ్యాహ్నం 1 గంట లోపుగా భోజనం చేసేస్తే ఆ తర్వాత మనకి ఏ విధమైన దోషము ఉండదు. దీనికి మనకి దీనివల్ల ఏం కలుగుతుంది అంటే అన్నీ ప్రత్యక్షంగా కలగవు, పరోక్షంగా కలిగేది మనకి తెలియదు, అనుభవం దగ్గరికి వచ్చేస్తుంది. అనుభవించేప్పుడు హలో లక్షణాన్ని అనుభవించాలి, అంతకంటే మనం చేసేది ఏముండదు. అందుచేతనే ఇది సాధ్యమందరూ 1 గంట లోపుగా భోజనం చేసేయడం మంచిది అందరికీను, మర్నాడు ఆబ్దికాదులు పెట్టుకోమని చెప్పబడుతూ ఉంది. ఈ 2వ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం, ఇది కూడా మనకి అంటే 8/11/2022 ఇది కూడా మంగళవారమే పడుతోంది, కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పడుతోంది. అంటే కార్తీక మాస ప్రారంభంలో అమావాస్య నాడు సూర్యగ్రహణం, కార్తీక 15 రోజులు దాటేటప్పటికి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం పడుతోంది. ఇది కూడా సూర్యోదయం ఆవేళ పొద్దున 6:04 సూర్యోదయం అవుతుంది. అది పట్టే సమయం 2:39 స్పర్శకాలం, మధ్యాహ్నం 2:30 పడుతుంది. అది మధ్యకాలం 4:29, శుద్ధమోక్షకాలం 6:19. అయితే పట్టడం మనకు కనిపించదు, గ్రహణం విడిచిపెట్టిన తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే అది 5:30 సూర్యాస్తమయం అయిపోతుంది, చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రోదయం అవుతుంది కాబట్టి దాని తర్వాత అది మనకి ఇంకా 1:45 ఉంటుంది. 45 నిమిషాలు చంద్రుడు చూడగలుగుతాం. చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడట, చూస్తే మంచిదని కూడా చెబుతూ ఉంది. చంద్రగ్రహణం భరణి నక్షత్రంలో పడుతోంది, మేషరాశి వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు చంద్రగ్రహణాన్ని చూడకూడదు. చంద్రుడికి బియ్యం ప్రీతిపాత్రం కాబట్టి మర్నాడు ప్రాతకాలం స్నానం చేసి బియ్యం దానం చేస్తే చాలా ఉత్తమమైనటువంటి వస్త్రంతో. అలాగే ఇక ఆదాయ వ్యయములు రాజపూజ అవమానములు, అంటే ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, ఇది కనుక తెలిసినట్లయితే తదనుగుణంగా ఈ సంవత్సరం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజపూజ అవమానాలు, అంటే మనం ఎంతమంది చేత బడి అనిపించుకుంటాం, మంచి అనిపించుకుంటాం, ఎంతమంది అకారణంగా మనల్ని నిందిస్తారు అనే విషయం తెలుసుకుంటే ఈ సంవత్సరం అంతా నిందలతో ఉంది అనుకుంటే అందరికీ తలకాయ ఉంచి వాళ్ళు తిడుతూ ఉంటే వాసుదేవ రామ 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 అనుకునే అవకాశం ఉంటుంది. అందుచేతే మేషరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14. అంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి ఆదాయం, అత్యద్భుతమైన ఆదాయం, ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు, కానీ ఏది మిగలదు, అంత ఖర్చు అయిపోతుంది. ఎంత సంపాదిస్తాడో అంతా ఖర్చు అయిపోతుంది, ఏది మిగలదు. కాబట్టి ఇంట్లోది తీయక్కర్లేదు కాబట్టి ఎవరో డబ్బులు తీసుకోకర్లేదు, ఖర్చు ఉందంటే డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, కాబట్టి హాయిగా ఉంటుంది సంవత్సరం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 8, వీళ్ళకి కూడా చాలా బాగుంది. మేషరాశి అంత కాకపోయినా వస్తుంది, ఖర్చు అయిపోతుంది, చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. మిథున రాశి వాళ్ళకి 6 రూపాయలు మిగులుతాయి, కాబట్టి ఈ సంవత్సరం ఆదాయం బాగానే ఉంది అనిపించి అట్లా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 2, వీళ్ళకి కూడా బాగుంది. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, వీళ్ళకి చాలా బాగుంది. తులారాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 8, ఇది పర్వాలేదు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14. మేషరాశి వృశ్చిక రాశి ఉన్నారే ఈ సంవత్సరం అలా విరిగిపోతూ ఉంటారు అందరి చేత,
andar lono wale adhutanga kanvis tu undar ekku sampadan ekku kharchu chestu untaru kabatti dhanu rasu valaki aadayam rendu vyayam 8 velake kaaste ibbandi kaaste odu baaga ibbandi ante appulu cheyavalsina sthiti kalugutundi adi subha subhakaryalanu talchukunte ఇల్లు కట్టడమో వివాహం చేయడమో లేదా ఇతరుల యొక్క మంచికి కోరుకుంటూ చేయడమో ఇటువంటి లోకోపకార కార్యక్రమాలు కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళకి అప్పైనా ఆనందంగానే ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఆదాయం 5 వ్యయం 2, కుంభ రాశి వాళ్ళకి ఆదాయం 5 వ్యయం 2, మీన రాశి వాళ్ళకి ఆదాయం 2 వ్యయం 8. మీన రాశి వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మీన రాశి వాళ్ళకి కూడా ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేస్తారు, సంపాదించింది కూడా ఖర్చు పెడతారు, చాలదు, అప్పులు చేస్తారు. కాబట్టి మంచి కార్యక్రమాలు పూనుకుంటే ఉత్తమం. ఈ సంవత్సరం ఏదైనా మంచి పనులు చేద్దామని చెప్పి కాస్త మంచి అయినా మిగులుతుంది. ఇక రాజపూజ్య అవమానాలు చూస్తే మేషరాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 6 సమానంగా ఉంటుంది. అంటే ముందు ముచ్చట్లు వెనకాల చప్పట్లు, ఎంతమంది గౌరవిస్తారో అంతమంది కూడా నిందిస్తూనే ఉంటారు. ముఖం మీద చాలా గొప్పగా చెప్పేస్తారు, వెనక్కి తిరగడం తోటే వీడంత దౌర్భాగ్యులు లేడంటారు. అంటే ఇటు అటు సమానంగా ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా ఇంట్లో కూర్చోవడం మంచిది. వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి అంతే, వీళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 6 అంటే మాన అవమానాలు సమానంగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 2. వీళ్ళు ఎలాగో బయటకు వెళ్ళే అవకాశం ఉండదేమో అంజే వీళ్ళకి తక్కువ తిడతారు, తక్కువ గౌరవం, ఎక్కువ ఎక్కువ అనేది ఉండదు. కర్కాటక రాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి వాళ్ళు గౌరవించబడతారు. సింహరాశి వాళ్ళ రాజపూజ్యం 1, అవమానం 5. వీళ్ళకి నలుగురు తిడతారు, ఒక్కళ్ళే గౌరవిస్తారు. అంటే ఇంట్లో భార్య పిల్లలే గౌరవిస్తారు, వేడికిడితే తిట్లే వేడికి. కన్యారాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 5. వీళ్ళకి పర్వాలేదు, ఒకళ్ళిద్దరు తిట్టినా పెద్ద లెక్క పెట్టుకోకరా. తులారాశి వాళ్ళకి రాజపూజ్యం 7, అవమానం 5. వృశ్చిక రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 1. ధను రాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 1. ధను రాశి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది సంవత్సరం. ధనుస్సు రాశి వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్లాగే మకర రాశి వాళ్ళకి ధను రాశి వాళ్ళకి ఏళ్ళు నడిచిన వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే ఏళ్ళు నడిచిన తప్పుకున్నారు కాబట్టి మకర రాశి వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 4. ఇద్దరు గౌరవిస్తే నలుగురు తిడుతూ ఉంటారు. కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వాళ్ళకి చాలా కష్టం. అక్కడ ఆదాయ వ్యయాల్లోనూ అలాగే ఉంది, రాజపూజ్య అవమానాలు అలాగే ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, మానసికంగా, బంధువర్గంలో, ప్రజాజీవనంలో అన్నిటిలోనూ కూడా మౌనంగా ఉండి భరించడం నేర్చుకుంటేనే రోజులు గడుస్తాయి. రాజపూజ్యం 1, అవమానం 8. కనిపించిన వాళ్ళలా తిడతారు వాళ్ళు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4వ పాదం, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. అంటే రేవతి, ఉత్తరాభాద్ర కలిగిన నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం అంతా నిందలు పడాలి. కాబట్టి పెద్దవాళ్ళు తిడితే ఇక్కడ ఒక శాస్త్రం ఒకటి ఉంది, ఈ రహస్యం తెలిస్తే ఎక్కువ బాధపడక్కర్లే. ఇది ధర్మశాస్త్రం. ఎప్పుడైతే మనకి ఆపదలు వచ్చాయో మనం చేసినటువంటి పాపములు క్షీణములైపోతాయి. కష్టాలు అనుభవిస్తూ ఉంటే మనం పూర్వజన్మలోనో ఈ జన్మలోనో చేసినటువంటి పాపాలు ఉంటాయి కదా, ఆ పాపాలను మనం అనుభవిస్తున్నట్లు క్షయమైపోతాయి. లేకపోతే మళ్ళీ జన్మించాలి, లేదా రేపు ఇంకోటి జరుగుతుంది. అంత్యత పాపక్షయం అవడానికని మనకి వ్యాధులు కానీ లేకపోతే నష్టములు కానీ కలుగుతాయి. అదే ఎవరైనా పెద్దవాళ్ళు నిందించారు అంటే ఏం జరుగుతుందయ్యా అంటే మనలో ఉండే దోషములు ఉంటాయి. అంటే చిన్న చిన్న తెలియకుండా గోవును తనడం, పెద్దవాళ్ళని నిందించడం, అలాగే దేవుణ్ణి నిందించడం అహంకారంతో ఆ వాడేం చేస్తాడు అక్కడికి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఈ విధంగా మాట్లాడకూడదు. కానీ మాట్లాడేసి నిందలు చేస్తాం. ఈ నిందల వల్ల వచ్చిన దోషం ఏదైతే ఉందో పెద్దవాళ్ళు నిన్ను తిడితే ఆ దోషం పోతుంది. అందుచేత ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కనుక తిట్టినట్లయితే నాలో ఉండే దోషాలు పోతున్నాయి, నాలో పాపం తొలగిపోతోంది అనుకుని అనుభవించడం చాలా ఉత్తమం. అంతేగాని ఎదిరించకండి. ఎదిరిస్తే రెట్టింపు దోషం కలుగుతుంది, దానివల్ల ఇంకా క్రోధం పెరుగుతుంది, విరోధం పెరుగుతుంది, కయ్యంలో వస్తాయి, ఆఖరికి బాధలు కలుగుతారు. ఇక కందాయి ఫలములను చెప్పబడతాయి. రోగారోగ్య పుణ్యపాపం లాభాలాభం జయాజయం సుఖదుఖం వృద్ధి నాం. ఇది కందాయ ఫలములు అంటే 4 మాసములు కలిసి ఒక వర్గం కింద లెక్క పెడతారు. 12 మాసాల్లో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4 కలిపి 1, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం 4 కలిపి 2వది, అలాగే మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం కలిపి 3వది. ఇలాగా 3 మూటల కింద ఉంటాయి. అంటే 3 భాగములు చేశారు, దాంట్లో ఏ భాగంలో 0 ఉంటే ఆ 0 ఫలితం కలుగుతుంది. బేసి సంఖ్య ఉంటే అంటే 7,
అలాగే ఐదు మూడు ఒకటి ఇటువంటి ఒకటి మూడు ఐదు ఏడు అనేటి బేసి సంఖ్యలు ఉంటే అధికమైన ధనం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అలా సరి సంఖ్య ఉంటే సమానంగా ఉంటుంది. సున్నా ఉంటే ఎక్కడ సున్నా ఉందో ఆ బాధ కలుగుతూ ఉంటుంది అని చెప్పబడుతుంది. కాబట్టి మీరులో ఉండే నక్షత్రాలు తెలిసినటువంటి వాళ్ళు నక్షత్రాల ప్రకారం రాయబడి ఉంది, అది చదువుతున్నాను వినండి. అశ్విని నక్షత్రం 5/04 అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఈ నాలుగు మాసాలు అశ్విని నక్షత్రం వల్ల చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ఏ రకమైన దోషములు లేవు. ఆ రెండవది సున్నా మధ్య శూన్యే మహద్భయం, భయం ఉంటుంది. అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వేదం కార్తీకం నాలుగు మాసాలు ఏమవుతుందో 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 అని భయపడుతూ బతుకుతారు. భయమే ఉంటుంది, బాధ కాదు. ఆ భయమే బాధ. మానవులకు ఉండే బాధ ఏమిటో అంటే భయం ఒకటే. ఆ భయం లేకపోతే బాధ లేదండి. అంచేత బాధ అనేటువంటిది ఎక్కువ భయపెడుతుంది. అంచేత భయం అనేటువంటి దాని చేతనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాగే ఆఖరి నాలుగు మాసములు కొంచెం బాగుంటుంది. నాలుగు ఉంది, సమంగా ఉంటుంది. సుఖదుఃఖాలు రెండు సమానంగా ఉంటాయి, ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి 0/1/2 మొదటి నాలుగు మాసములు ఆదిశూన్యే భవేద్ వ్యాధి రోగం వస్తుంది. చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఈ నాలుగు మాసాలు ఏదో రోగం చేత పీడింపడతారు. మందులు మింగుతూ ఉండాలి. తర్వాత నాలుగు మాసాలు బాగుంటుంది, ఆఖరి నాలుగు మాసాలు పర్వాలేదు. కృత్తిక 3/2/0 అంత్యశూన్యే భవేద్ హాని. అంటే కృత్తిక నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగు మాసాలు బాగుంటుంది, తర్వాత నాలుగు మాసాలు 8 మాసాలు బాగానే ఉంటుంది. ఆఖరి నాలుగు మాసాల దగ్గరికి వచ్చేటప్పటికే హాని కలుగుతుంది. ద్రవ్యానికి కానీ లేదా వాళ్ళకి మానసికానికి కానీ లేదా శరీరానికి కానీ శరీరంలో ఏదో ఒక బాధలు కలగడం, ఇది హాని. బంధువులు తిట్టడం, ఇది హాని. తన బంధువులు దూరం అయిపోవడం, అది హాని. తన ద్రవ్యాలు పోవడం, ఇది హాని. ఈ రకంగా హాని ఏదో రకంగా జరుగుతుంది. రోహిణి 6/03 మృగశిర 1/1/1 మృగశిర నక్షత్ర జాతకులు బాగుంటుంది. అంతే అంటే ఒకటి కాబట్టి వాళ్ళకి కష్టం లేదు, నష్టం లేదు, లాభం లేదు, నష్టం లేదు, బాధ లేదు, ఏదీ లేదు. ఉన్నదేదో ఉంది, అలాగే ఉంటుంది. అంచేత వాళ్ళకి దుఃఖము లేవు, అలాని పెద్ద సంతోషాలు కూడా ఉండవు. అంటే ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదంటారే, అటువంటి భాగ్యం ఉంటుంది వాడికి. ఆర్ద్ర 4/2/4 పునర్వసు 7/02 పుష్యమి 2/1/0 ఆశ్లేష 5/2/3 మఖ 0/1/0 మఖ నక్షత్ర జాతకులు మొదటి నాలుగు మాసాలు బాగుండవు, ఆఖరి నాలుగు మాసాలు బాగుండదు. మధ్యలో నాలుగు మాసాలే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కాబట్టి ఆపదలు లేవు. అంటే మధ్య నాలుగు మాసాల్లోనూ సుఖం ఉంటుంది కాబట్టి మొట్టమొదటి వచ్చేటువంటి ఏ ఆపదలు లేవు. ఆఖరి అనుభవించే ఓపిక కూడా కలుగుతుంది. పొబ్బ 3/04 ఉత్తర 6/2/2 హస్త 2/1/0 చిత్త 4/1/3 స్వాతి 7/2/1 విశాఖ 2/04 అనురాధ 5/1/2 జ్యేష్ఠ 0/2/0 జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా మధ్యలో మాత్రమే కాస్త బాగుంటుంది. అంతే, కొంచెమే. అంతేగాని మొదటి నాలుగు మాసాలు ఆఖరి అంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఏం బాగుండనట్టే లెక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. మూల 3/00 మూల నక్షత్రం జాతకులు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం నాలుగు మాసాలే బాగుంటుంది. కాబట్టి నాలుగు మాసాలు సంపాదించేసి మిగిలిన 8 మాసాలు ఎవరితోటి మాట్లాడకుండా ఎక్కడికి ఏం ప్రయత్నం చేయకుండా కాళ్ళు కట్టుకుని ఇంట్లో కూర్చోవడం ఉత్తమం. అంచేత పూర్వాషాఢ 6/1/1 ఉత్తరాషాఢ 1/2/4 శ్రవణం 4/3/2 ధనిష్ట 7/1/0 ధనిష్ట నక్షత్ర జాతకులు మొదటి నాలుగు మాసాలు అద్భుతంగా ఉంటుంది, తర్వాత నాలుగు మాసాలు సామాన్యంగా ఉంటుంది. ఆఖరి నాలుగు మాసాలే ఈ సంపాదించిన డబ్బంతా పోవడానికి ఏదో రోగం వస్తుంది ఆఖరి. అలాగే శతవిషం 2/2/3 పూర్వభాద్ర 5/01 ఉత్తరాభాద్ర 0/2/4 రేవతి 3/2/2 రేవతి నక్షత్ర జాతకులకి ఎంతమంది తిడతారంటే 7 తిడతారు, ఒకడే గౌరవిస్తాడు. అలాగే ఆదాయం చూడవలసి వస్తే కూడా 2 వ్యయం 8 ఇలాగ ఏ రకంగా చూసినా సరే వాళ్ళకేం బాగుండలేదు, కానీ వాళ్ళ ఆరోగ్యం మాత్రం బాగుంటుంది. ఈ సంవత్సరం రేవతి నక్షత్ర జాతకులు మందు వేసుకోక్కర్లే, మనసులో బాధపడ్డమే. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, ఉండదు పోతుంది ఏడుస్తూ ఉండడం తప్పుడిస్తే శరీరానికి మందు వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. రేవతి నక్షత్రం వాళ్ళు మొదటి 4 అద్భుతంగా ఉంటుంది, తర్వాత 8 సామాన్యంగా ఉంటుంది. కాబట్టి కందాయ ఫలాలను బట్టి మనం ఏ పని చెయ్యాలి అనేటువంటిది నిర్ణయం చేసుకుని వచ్చిన రోగానికి మందు వేసుకుంటూ ఉండడం, రోగం వచ్చింది అని బాధపడి ఇతరులను తిట్టకుండా దేనికైనా కారణం పరనింద ఇతరుల మీద వేసేయడం అలవాటు మానవ జాతికి. పశువులు అలా వెయ్యవు, వాటి అనుభవం అవే అనుభవిస్తాయి. పక్షులు కానీ పశువులు కానీ మనిషిలో ఉండే గొప్పతనం ఏంటంటే వాడు పడిపోతే ఒక్కడితో వేస్తాడంటాడు. అందుచేత ఈ విధంగా పరనింద చేసేవాడు ఎవడైతే ఉంటాడో
అటువంటి వాడు పాపాన్ని పూట కట్టుకుంటాడు. అటువంటి వాడికి కందాయ ఫలములు ఎవరిని తిట్టకుండా ఈ 4 మాసాలు నాకు బాగుండలేదు అందుకని ఇలాగే జరుగుతుంది అని ప్రశాంతంగా జీవించడానికి ఉపయోగపడతాయి. అందుకని మనకి దైవజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మకర సంక్రాంతి, మకర సంక్రాంతి పుష్య బహుళ సప్తమి శనివారం అంటే 14/1/2023 రాత్రి 2:13 మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు. అంటే 15 సంక్రమణం అవుతుంది. అంటే 14 భోగి, 15 సంక్రమణం, 16 కనుమ అని ఈ 14, 15, 16 పండుగలు అవుతాయి మనకి. ఈ సంక్రాంతి పురుష లక్షణాన్ని అనుసరించి అతడు మిశ్రుడు అని పిలువబడతాడు. అంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా, వారికి శుభం కలుగుతుంది. శంఖంలో ఉండే నీటిని స్నానం చేస్తాడట, సుఖం కలుగుతుంది ప్రజలకందరికీ. అంటే సంక్రమణం దాటిన తర్వాత ఎలా ఉంటుంది అని, సంక్రాంతి దాటిన తర్వాత వచ్చే పంటలు ఉంటాయి, సంక్రాంతి వచ్చిన తర్వాత జరిగే పనులు ఉంటాయి, పిల్లలకు పరీక్షలు ఉంటాయి, ఇంకా చాలా కార్యక్రమాలు కూడా జనవరి తర్వాత జరుగుతూ ఉంటాయి. వాళ్ళకందరికీ ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరము సంక్రాంతి తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మాషాక్షత ధారణం, మినుమును అక్షతల కింద ధరిస్తాడు కాబట్టి మినుము పంట తగ్గుతుంది ఈ సంవత్సరం, ఉత్తర పంటగా ఉన్నటువంటిది. అలాగే పీత వస్త్రధారణం, ఎరుపు పసుపు తెలుపు మిళితమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంటాడు, పీత వస్త్రాన్ని పట్టు పీతాంబరాలు కట్టుకుంటాడు కాబట్టి యుద్ధ భయం కలుగుతుంది. కుంకుమని గంధంగా రాసుకుంటాడు అంటే స్త్రీలకు హాని కలుగుతుంది. అంటే ఇప్పుడు కలుగుతున్నటువంటి బాధలు ఉన్నాయి ఆడవాళ్ళకి, అనేక రకమైన పురుషుల వల్ల, ప్రభుత్వం వల్ల, అందరి వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది. జాజి పుష్పాన్ని ధరిస్తాడు, శుభప్రదం. కింకిణి ఆభరణం అంటే ఆయన చిరుమువ్వల కలిగినటువంటి దాన్ని ఆభరణంగా ధరిస్తాడు, అది కూడా శుభాన్ని ఇస్తుంది. వెండి ధరిస్తాడు కాబట్టి వెండికి ఖరీదులు పెరుగుతాయి, వెండి రేటు పెరుగుతుంది, బంగారం రేటు తగ్గుతుంది. అలాగే పాయసం ఆహారం, పాయసాన్ని తింటాడు, క్షత్రియులకి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హానులు కలుగుతాయి. అంటే ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళు ఎవరికో ఒకళ్ళకి ఈ సంవత్సరం హాని కలుగుతుంది అని చెప్పబడుతుంది. అరటి పండులు తింటాడు, ధరిస్తాడు, ఆరోగ్యంగా ఉంటుంది. భిండి వాళ్ళము అని పిడికత్తి, దాన్ని ఆయుధంగా ధరిస్తాడు, అందరికీ ఆకలి బాధలు ఏకంగా ఉంటాయి. అలాగే వ్యాధులు పడతాయి, అగ్నిభయం కూడా కలుగుతుంది. ఆయన వ్యాఘ్రాన్ని, పులిని వాహనంగా ఉంటాడు, దానివల్ల పులి జాతి నశిస్తుంది. అలాగే దక్షిణ దిగ్జ్ఞానం, దక్షిణ దిక్కుకు పెడతాడు, దక్షిణ దిశగా ఉన్నటువంటి దేశములు ఏవైతే ఉంటాయో వాటికి అరిష్టాదులు కలుగుతూ ఉంటాయి. అలాగే శుక్లపక్షం, శుక్లపక్షంలో అది జరుగుతోంది, దుర్భిక్షం క్షామం జరుగుతుంది. ద్వాదశి నాడు ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన, ధాన్యాదులు అధిక ధరలు కలుగుతాయి. రాత్రుడు ఎందుకు అర్ధరాత్రి ప్రయోగించాడు 2 గంటలకి, అంచేత చోరులు, దొంగతనాలు జరుగుతాయన్నాం కదా, ఆ దొంగతనాలు చేసే వాళ్ళల్లో ప్రత్యక్ష చోరులు, పరోక్ష చోరులు ఇద్దరిలో కొంతమంది దొరుకుతూ ఉంటారు, కొంతమంది శిక్షించబడతారు, మరికొంతమంది యథేచ్ఛగా ఉంటారట. సింహలగ్నంలో ఉన్నాడు ఈ సంవత్సరం కూడా, ఎక్కడో ఒకచోట జలప్రలయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పబడుతూ ఉంది. శ్రీ శుభకురునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి వసంత ఋతువు ఉత్తరాయణం, చైత్రశుద్ధ పాడ్యమి శనివారం. ఇవాళ 11:43 దాకా మనకి పాడ్యం ఉంది, ఆ తర్వాత విధి వస్తుంది. రేవతి నక్షత్రం 11:16 దాకా ఉంది. ఐంద్ర యోగము దిన ప్రమాణం అంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం దాకా 12:10. ఇది వచ్చేది వేసవకాలం కదా, ఇదంతా వేసవకాలమే కాబట్టి పగటి ప్రమాణం పెరుగుతూ ఉంటుంది, రాత్రి ప్రమాణం తగ్గుతూ ఉంటుంది. పగలు వర్జ్యం, అసలు ఇవాళ వర్జ్యం లేదు. భవకరణం అది 11:43. అమృత ఘడియలు ఉదయం 8:45 అయిపోయాయి. అలాగే పునరమృత ఘడియలు తెల్లారకట 4:51 ఈరోజు తెల్లారితే రేపనగా. అలాగే ధనిష్ట ద్వితీయ కుజ, ధనిష్ట నక్షత్రం 2వ పాదంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఉదయం దుర్ముహూర్తం 7:36 వరకు. ఉగాది వసంత నవరాత్రి ప్రారంభము కాబట్టి నింబకుసుమ భక్షణం, అలాగే నో అభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణం, దేవాలయ దర్శనం, దేవదర్శనము, మాతాపితృ వందనము, నూతన వస్త్రధారణము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేస్తే
ఈ సంవత్సరం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పబడుతోంది. పంచాంగ శ్రవణం, పంచాంగాన్ని వినడము, పంచాంగాన్ని పఠించడము ఇవి కనుక చేసినట్లయితే మొట్టమొదటి చెప్పిన కాలోవై నారాయణ అని ఆ కాలస్వరూపుడు అనేటువంటి ఆ నారాయణుడు అందరికీ తమ యొక్క శుభ ఆశీస్సులను కలిగింపజేస్తాడు. అలాగే శ్రీరామ నవమి 10వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు, 10వ తారీఖు శుద్ధ నవమి ఆదివారం, రేపు వచ్చే ఆదివారం శ్రీరామ నవమి, అంటే రేపు కాదు పై ఆదివారం. అలాగే నవమి రాత్రి 12 గంటల 12 నిమిషాల దాకా ఉంది. పుష్యమి నక్షత్రం 10వ తారీఖు, పుష్యమి నక్షత్రం తెల్లవారుజామున 4:15 దాకా ఉంది. ఆ రోజు శ్రీరామ నవమి జరుగుతుంది. ఆ రోజు దుర్ముహూర్తం పగలు వర్జ్యం 10:43 అంటే నవమి కళ్యాణం చేయదలుచుకున్న వాళ్ళు 10:30 పీటల మీద కూర్చుంటే ఆ కళ్యాణం ఈ కార్యక్రమాలన్నీ కూడా 12:30 వర్జ్యం విడిపోతుంది. 12:30 అన్నీ పూర్తి అయిపోతాయి. కాబట్టి 10:30 ఆ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి పీటల మీద కూర్చోవడం ఉత్తమమైనటువంటిది. స్వస్తి. టీసీఎన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు.